డిటైల్స్ చూస్తే అమరావతి రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గం వెంకటరామన్నగూడెం గ్రామంలో బ్యానర్లు వెలిశాయి. రైతుల ముసుగులో ఫేక్ యాత్రికులు యాత్ర చేస్తున్నారని గో బ్యాక్ అంటూ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ నియోజకవర్గంలో వైసీపీ బ్యానర్లు కలకలం రేపాయి. కావాలని వైసీపీ శ్రేణిలో పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులు రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. డబల్ నైన్ టీవీ వారికి, ప్రేక్షక మహాశయులందరికీ ఈరోజు మహర్నవమి, మా కర్ణోద్భవ కులం పుట్టినరోజు కాబట్టి దీన్ని మేము ఎంతో ఘనంగా ఈ ప్రస్తుతం ఈ దేవాలయం నందు 125 సంవత్సరాలు పైబడి మేము స్వామివారి కళ్యాణము, అలాగే ఊరేగింపు, నిప్పులగొండం వగేరాలన్నీ బ్రహ్మాండంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఏమంటే ఇప్పుడు 125 సంవత్సరాలు పైబడి మనం ఈ కార్యక్రమాలను జరుపుకుంటున్నాం. మహర్నవమి అంటే దశ ముందు రోజు మనకు వచ్చే మహర్నవమి. మహా ఈ 9 రాత్రుల్లో ఈ నవమి ప్రత్యేకత చాలా ఉంది కాబట్టి మా కులం కూడా పుట్టడం మేము ఎంతో అదృష్టం చేసుకున్నామని మనస్ఫూర్తిగా 99 టీవీ వారి ఆ సౌజన్యంతో మాకు మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి బ్రహ్మేంద్ర ఫోనింగ్లో అందిస్తారు. బ్రహ్మేంద్ర, మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి బ్రహ్మేంద్ర ఫోనిలో అందిస్తారు. బ్రహ్మేంద్ర, గుడ్ ఆఫ్టర్నూన్ దీపిక. అమరావతి రైతుల పాదయాత్ర ఈ రోజుని తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని వెంకటరామన్న గూడెంలోకి ప్రవేశించింది. ఈ ప్రవేశించడంతో అక్కడ ఉన్న ఆల్రెడీ బ్యానర్స్ అన్ని కూడా మనకి ఉప ముఖ్యమంత్రి అయిన కొట్టు సత్యనారాయణ గారి ఫ్లెక్సీలు అక్కడ వెలసాయి. ఇక్కడ గో బ్యాక్ రైతులు అని వీళ్ళందరూ కూడా రియల్ ఎస్టేట్ మాఫియాతో వీళ్ళందరూ చేస్తున్నారని, ఈ రాష్ట్రాన్ని మళ్ళీ మరోసారి మూడు ముక్కలు చేసే విధంగా వీళ్ళ పాదయాత్ర ఉందని, దీని వెనకాల రియల్ ఎస్టేట్ భూమి కూడా నడుస్తుందని, ఇదంతా కూడా టీడీపీ వారి ఆధ్వర్యంలో, చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరుగుతున్నట్టుగా ఇక్కడ అందరూ కూడా ఇక్కడ తెలియజేస్తున్నారు వైసీపీ నాయకులు. అలాగే ఈరోజు రంగనాథరాజు గారు కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఇది చంద్రబాబు హయాంలోనే ఇదంతా కూడా ఫేక్ పాదయాత్ర నడుస్తుంది అని ఆయన పునరుద్ఘాటిస్తున్నారు. ఇది ముందు ముందు కూడా చాలా ఉద్రిక్తత, ఈ పశ్చిమ గోదావరి జిల్లా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొని విధంగా కూడా ఈ ఫ్లెక్సీలు అన్ని కూడా ఉన్నాయి. దీన్ని ఈయన శ్రీ రంగనాథరాజు గారు కూడా ఈ రోజు విజయదశమి సందర్భంగా ప్రజలందరూ కూడా రాష్ట్రం మరోసారి మూడు ముక్కలు అవ్వకుండా ఉండాలని, దేవుణ్ణి విజయదశమి రోజున అమ్మవారిని ప్రార్థించాలని, కొబ్బరికాయలు అయ్యి కొట్టాలని విద్యార్థులు వ్యాపారస్తులు అందరూ కూడా కోరుకోవాలని జగన్ అదే విషయాన్ని మరోసారి తెలియజేస్తున్నారని, మన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మంచిగా పురోభివృద్ధి సాధించే విధంగా కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని తెలియజేస్తున్నారు దీపిక. ఎస్ బ్రహ్మేంద్ర, అయితే కావాలని వైసీపీ శ్రేణిలో రెచ్చగొట్టడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని ఇటు రైతులు గాని అటు విపక్షాలు కూడా మండిపడుతున్నాయి. దీన్ని ఎలా చూడాలంటారు?
అవుంది ఇది ఖచ్చితంగా కూడా ఇది రచ్చగొట్టే విధంగానే ఆ ఫ్లెక్సీలు అన్ని కూడా మనకు విజువల్స్ లో కనపడుతున్నాయి. మనకి ఇక్కడ చెప్పే విధానం కూడా మాట రైతులు పాదయాత్ర చేసి రైతుల అఖిలపక్ష సమావేశం కూడా ప్రతి చోట కూడా ముందు పాదయాత్రకు ముందు నిర్వహిస్తున్నారు. ఆ సమావేశంలో కూడా ఇది మూడు ముక్కలు చేసే విధానం అయితే కాదు, ఇది ఆల్రెడీ ఒక ప్రపోజల్ అయిపోయింది. ఆ ప్రపోజల్ అప్పట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా దీనికి అంగీకరించి ఇప్పుడు గెలుపొందిన తర్వాత ఇలాగా అన్యాయం చేయడం భావ్యం కాదు, అలాగే దానికి అంతా కూడా స్కెచ్ అంతా కూడా చక్కగా రెడీ చేసి ఇది అభివృద్ధి పథంలో నడిపే విధంగా ఉంది. కానీ మేము మమ్మల్ని ఫేక్ ఫేక్ అని అంటున్నారు, ఇది అన్యాయం. ఇది అభివృద్ధి చెందితే రాష్ట్రం అంతా కూడా మరో పురోభివృద్ధి చెందుతుందని స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుందనే విధంగా కూడా ఇక్కడ రైతులు తెలియజేస్తున్నారు. ఇది మేమంతా కూడా కలిసికట్టుగా చేస్తాం, మాకు ప్రజలు వ్యాపారస్తులు అందరూ కూడా సహకరించాలి, దీని వెనకాల ఎటువంటి కుట్రలు కుతంత్రాలు చంద్రబాబు మా వెనకాల కూడా లేడు అని వాళ్ళు పునరుద్ధరిస్తున్నారు. దీపిక రైట్ బ్రహ్మేంద్ర, థ్యాంక్ యూ.